చేతూర్ జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5 మంది ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 35 ఎర్రచందనం దొంగలు, 2 ద్విచక్ర వాహనాలు, 1 టాటా సుమోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ యశ్వంత్ మాట్లాడుతూ, ఖచ్చితమైన సమాచారం మేరకు నాగలాపురం మండలం వజ్జావారి కండ్రిక వద్ద ఎస్ఐ ప్రతాప్, ఎస్ఐ వీరాంజనేయులు వాహన తనిఖీలు చేపట్టగా ఎర్రచందనంను తరలిస్తున్న టాటా సుమో వాహనంలో 20 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. జంబుకేశ్వరపురం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుసుకుని సీఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ పురుషోత్తం రెడ్డిలను బృందంగా ఏర్పాటు చేసి అటవీ దర్యాప్తు చేపట్టగా 15 ఎర్రచందనం దొంగలు, 2 ద్విచక్ర వాహనాలు, 3 ముద్దాయిలను పట్టుకోవడం జరిగిందన్నారు. మొత్తంగా ఈ కేసులో 35 ఎర్రచందనం దొంగలు, 2 ద్విచక్ర వాహనాలు, 1 టాటా సుమోను సీజ్ చేసి 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వజ్జావారి కంటికి దగ్గర ఖచ్చితమైన సమాచారం మేరకు మనము వెహికల్ చెకింగ్ చేస్తుండగా అటు నుంచి టీపీ కోట వైపు నుంచి ఒక సస్పెక్ట్ వెహికల్ ఒకటి వస్తే ఒక టాటా సుమో వెహికల్ని దాన్ని చెక్ చేయగా మనకు ఒక 20 వరకు ఎర్రచందనం దొంగలు దొరకడం జరిగింది. ఒక 2 వ్యక్తిని కూడా వెంటనే వాళ్ళని విచారించి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళని విచారించగా వారు ఈ జంబుకేశ్వరపురం అడవి ప్రాంతం నుంచి తరలిస్తున్నట్టు మనకు చెప్పారు. వెంటనే ఎస్ఐ వాళ్ళ సిబ్బందితో కలిసి, ఇద్దరు ఎస్ఐలు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతం మొత్తంలో తనిఖీ చేయగా మనకి ఇంకొక 15 ఎర్రచందనం దొంగలు, మరో 3 ముద్దాయిలు, 1-2 టూ వీలర్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సుమారు మనం ఇప్పుడు సీజ్ చేసిన 35 ఎర్రచందనం దొంగలు 9 లక్షల మార్కెట్లో 9 లక్షల వరకు విలువ ఉంటుంది. అదేవిధంగా 4 వీలర్ని 2 వీలర్ ఉపయోగించిన 2 టూ వీలర్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. 5 ముద్దాయిలు మనం అరెస్ట్ చేశాము. అంతేకాకుండా 4 ముద్దాయిలు దీనికి ఎవరైతే వెనకాల నుండి నడిపిస్తున్నారో 4 ముద్దాయిలు కూడా మనము ఈ కేసులో అబ్స్కాండెడ్ వాళ్ళు మనం పట్టుకోవాల్సింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఎర్రచందనం కేసుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఈజీగా వస్తుంది అనే డబ్బులు ఈజీగా వస్తున్నాయి, ఒక 10 కిలోమీటర్లు మనం వీటిని పైలట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో కాలేజ్లో చదువుకునే పిల్లలు కూడా ఇటువంటి నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి 3-4 కేసులు మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో కాలేజ్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకి పైనుంచి ఎవరైతే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన మా ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఈ నెట్వర్క్ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలా